జగదీప్పూర్ ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ బాలేష్గౌడ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎఫ్డిసి చైర్మన్ మంటేరు ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి పట్ల ఆయన చిత్రపటానికి సమావేశ మందిరంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించి సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్, పిఎస్సిఎస్ చైర్మన్ ఆలెటి ఇంద్రసేనారెడ్డి, ఆత్మా కమిటీ చైర్మన్ రంగారెడ్డి, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు కిరణ్ గౌడ్, ఎంపీడీఓ సుధీర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కిరణ్ గౌడ్, ఎంపీడీఓ సుధీర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. అనారోగ్య పరిస్థితుల వల్ల అకాల మరణం చెందడం వల్ల ఆయనకి ఈ సభ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి 1-2 విషయాలు మాట్లాడి ఈ సభను ముగిస్తామని చెప్పి తీర్మానించడం జరిగింది. చూసి ఒకవేళ అలాంటి ప్రమాదం ఇంకా ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్లోకి మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. జిల్లాకు ఎంతో నష్టం చేకూరినట్టు అయింది. ఆయన చిన్న ఏజ్లే ఆయనకు 1-2 నిమిషాలు మౌనపరచాలని కోరుకుంటున్నాను.